ఒక దేశం సుఖశాంతలతో హాయిగా ఉండాలంటే అందుకు సరిహద్దుల్లో సైన్యం స్థానికంగా భద్రతా వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. అవి ఎంత సమర్థవంతంగా పనిచేస్తే అంత శాంతి భద్రతలు కొనసాగుతాయి. లేదంటే విదేశీ కుట్రలతో నిత్యం ఉగ్రవాద కార్యకలాపాలతో జీవితం నరక ప్రాయంగా మారుతుంది. అయితే ఈ వ్యవస్థలన్నీ బయటకు కనిపిస్తాయి, కానీ కనిపించని కొన్ని వ్యవస్థల సహకారం లేనిదే అడుగు కూడా ముందుకు పడదు. వాటినే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అంటారు. ఇవి చాలా తెలివిగా జరగబోయే ఉపద్రవాలను కుట్రలను తెలుసుకునే శక్తియుక్తులు కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఇంటెలిజెన్స్ సంస్థలుగా వ్యవహరిస్తారు. వారికి తెలియనిదంటూ ఏది ఉండదు. అందుకోసం వారు 24 గంటలు అప్రమత్తంగా ఉంటారు. తమ పరిధిని మించి సీక్రెట్గా సంబంధాలు కలిగి ఉంటారు. దేశానికి వచ్చిపడే ఉపద్రవాల ఆపదల నుంచి దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. ప్రపంచంలో అన్ని దేశాలకు సొంతంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. అలాంటి ఓ సీక్రెట్ వ్యవస్థ మన దేశంలోనూ ఉంది. దానినే రా అని అంటారు. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, సింపుల్గా రా అని వ్యవహరిస్తున్నారు. అందులో అనేక మంది గూఢచారులు పనిచేస్తూ ఉంటారు. ఆ వ్యవస్థల గురించే ఈరోజు మనం ఇన్డెప్త్లో చూస్తున్నాం. మన దేశానికి చెందిన ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. 1933లో అప్పటి బ్రిటిష్ రాజ్ ప్రభుత్వం దేశ భద్రత కోసం ఇంటెలిజెన్స్ బ్యూరోని ఏర్పాటు చేసింది. 1947 స్వాతంత్రం వచ్చాక సంజీవని పిళ్ళయ్య అనే అధికారి ఐబీకి డైరెక్ట్గా నియమితులయ్యారు. అయితే ఐబీలో శిక్షణ పొంది పనిచేస్తున్న వారంతా భారత్కు స్వతంత్రం రాగానే తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. దీంతో ఆయన యూకే ఇంటెలిజెన్స్ విధానాలతో చిన్నపాటి ఫారిన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ ఈ బృందం ఎంత పనిచేసినా 1962లో చైనాతో యుద్ధాన్ని ఆపలేకపోయింది. దీంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శక్తివంతమైన ఒక నిఘా సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ అప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. సరిగ్గా మరోసారి అలాంటిదే రిపీట్ అయింది. ఇంటెలిజెన్స్ లోపంతో భారత్ 1965లో దాయాది దేశం పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటి ఆర్మీ జనరల్ జయంతో నాథ్ చౌదరి కూడా బలమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దీంతో ఎట్టకేలకు 1966లో ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. భారత 3వ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఐబీకి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన ఆర్ఎన్ కావ్ ఈ ఏజెన్సీ ఏర్పాటుకు ఒక బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. అది ప్రభుత్వానికి బాగా నచ్చడంతో ఆయన్నే చీఫ్గా నియమిస్తూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాను 1968 సెప్టెంబర్ 21న ఏర్పాటు చేశారు. విదేశాలలో మన దేశం గురించి, మన దేశానికి రానున్న విపత్తుల గురించి రహస్య సమాచారాలు సేకరించడం, ఉగ్రదాడులు ఆక్రమణలను నిరోధించడం, చట్టసభ్యులకు సలహాలు సూచనలు ఇవ్వడం లాంటివి ఈ ఏజెన్సీ చేస్తుంది. అలాగే భారత న్యూక్లియర్ ప్రోగ్రామ్కు భద్రత కల్పించే బాధ్యత కూడా రా ఏజెన్సీయే చూసుకుంటుంది. దీని ప్రధాన కార్యాలయం దేశ రాజధాని ఢిల్లీలో ఉంటుంది. ఇందులో పనిచేసే వారికి తీరిక సమయాలుండవు. సర్వకాల సర్వావస్థల్లోనూ డ్యూటీలోనే ఉంటారు. సాధారణంగా మనం సినిమాల్లో చూసే డిటెక్టివ్లు చేసే పనులే వీరు చేస్తూ ఉంటారు. జాతీయ భద్రత వీరి ప్రధాన డ్యూటీగా ఉంటుంది. వీరిచ్చే సూచనలు సలహాలపైనే దేశంలోని అత్యున్నత వ్యవస్థల అడుగులు పడుతూ ఉంటాయి. వీరి సమాచారంలో లోపాలున్నా, సరిగా పనిచేయలేకపోయినా అరిష్టాలు తప్పవు. అందుకే వారిపైన కూడా నిత్యం నిఘా ఉంటుంది. రా అధికారులు సిబ్బంది బయటకు కనిపించరు, కానీ ఎప్పుడూ కదులుతూనే ఉంటారు. సమాచారం సేకరించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధమవుతారు. ప్రపంచానికి పెద్దన్న అమెరికాలో కూడా ఇలాంటి ఓ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది. సిఐఏ అని వ్యవహరించే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంటుంది. దాదాపు అన్ని దేశాల్లోనూ వీరికి ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థ విషయంలో అపారమైన నిధులను వెచ్చిస్తోంది అమెరికా. వీరికి అంతరిక్షంలోని ఉపగ్రహాలు కూడా సహకరిస్తూ ఉంటాయి. అమెరికాలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా ఈ ఏజెన్సీ నిరంతరం శ్రమిస్తోంది. గూఢచర్యం చేస్తూ అమెరికాకు ఎలాంటి ఆపద రాకుండా వచ్చినా ముందుగానే నిలువరించేలా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భద్రతకు సంబంధించిన విషయాలను సేకరించి వాటిని విశ్లేషించడం సిఐఏ ప్రధాన కర్తవ్యం. అలా సేకరించిన నివేదికలను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏజెన్సీ 1947 సెప్టెంబర్ 18న ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం వర్జీనియా రాష్ట్రంలోని లాంగ్లీలో ఉంది. దాయాది దేశం పాకిస్తాన్లోనూ పవర్ఫుల్ ఏజెన్సీ ఉంది. దీనినే ఐఎస్ఎస్ అంటారు, అంటే ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటారు.
పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ గురించి అందరికీ తెలిసిందే. ఉగ్రవాదులతో చేతులు కలిపి భారత్పై దాడులకు పాల్పడుతుందని అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. విదేశాలు, ముఖ్యంగా భారత్ నుంచి రహస్య విషయాలను సేకరించి పాక్కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమోనని విశ్లేషిస్తూ ఉంటుంది. ఐఎస్ఐలో ఆర్మీ, నేవీ, వైమానిక బలగాల్లోని అధికారులు సభ్యులుగా ఉంటారు. అందుకే దీన్ని ఇంటర్ సర్వీస్ అని పేరు పెట్టారు. ఇస్లామాబాద్లోని అప్పారాలో 1948 జనవరి 1 దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ నుంచి భారత్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ రా ఏజెన్సీ కారణంగా అవి తేలిపోయాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏజెన్సీ అతి చిన్న దేశం ఇజ్రాయెల్లో ఉంది. దాని పేరు మొసాద్. ఈ పేరు వింటే కరుడుగట్టిన ఉగ్రవాదులు సైతం వణికిపోతారు. టెక్నాలజీని సంపూర్ణంగా వినియోగించుకోవడంలో ఇజ్రాయెల్కు సాటి రాగలవారు లేరు. మొసాద్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ అని అర్థం. ప్రపంచంలో అత్యంత సాహసోపేత అండర్ కవర్ ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించింది. సమాచారం సేకరించడం, ఉగ్రవాదాన్ని నిరోధించడం వంటివి మొసాద్ ప్రధాన కర్తవ్యాలు. కోవర్ట్ ఆపరేషన్స్ నిర్వహించడంలో దిట్ట. ఇజ్రాయెల్ రాజ్యాంగానికి, చట్టాలకు అతీతంగా ఈ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటుంది. దీన్ని 1949 డిసెంబర్ 13 టెల్ అవీన్లో స్థాపించారు. ఒకసారి మొసాద్ ఎంట్రీ ఇచ్చిందంటే ఆ దేశంలో ఏదో గూడు పుఠానీయ జరుగుతోందని చెబుతూ ఉంటారు. వారి ఆపరేషన్లు మామూలుగా ఉండవు కాబట్టే దీనికి అంత పేరు వచ్చింది. యూకేకు చెందిన MI6కి కూడా మంచి పేరుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో ఇది ఒకటి. 1569 తొలిసారి సీక్రెట్ సర్వీసుగా ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ముఖ్యంగా దేశీయ దాడులు, నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించి ఏర్పడింది. దేశ అంతర్గత భద్రత, ఘర్షణలు, ప్రణాళికతో చేసే నేరాలు, ఉగ్రదాడులను ముందుగానే పసిగట్టి నిలువరించడంలో ఈ ఏజెన్సీ తలమునకలైపోతుంది. 2011 ఈ ఏజెన్సీ 94 ఉగ్రదాడులను అడ్డుకోగలిగింది. FSD ప్రధాన కార్యాలయం మాస్కోలోని ల్యూబ్యాంకో స్క్వేర్లో ఉంది. గతంలో రష్యా సోవియట్ యూనియన్గా ఉన్నప్పుడు ఈ ఏజెన్సీ కమిటీ ఫర్ స్టేట్ సెక్యూరిటీ పేరుతో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గూఢచారుల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించడంలో ఆస్ట్రేలియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ముందుంటుంది. ఇతర దేశాలకు చెందిన ఏజెన్సీలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. 1952 మే 13 ప్రారంభించిన ఈ ఏజెన్సీ ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ శాఖలో ఒక భాగంగా ఉంది. దీని ప్రధాన కార్యాలయం కాన్బెరాలో ఉంది. గూఢచారుల నుంచి సేకరించిన రహస్యాల నివేదికను విదేశాంగ శాఖ మంత్రికి నేరుగా అందిస్తూ ఉంటుంది. అంతేకాదు, నేరుగా అండర్ కవర్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తుంది. ఇక మరో దేశం ఫ్రాన్స్లో. ఈ తరహా విధులు నిర్వహించే సంస్థను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ఫర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్కు చెందిన MI6 అమెరికా CIAతో సమానంగా పనిచేస్తూ ఉంటుంది. పారామిలిటరీ నిర్వహణ, శత్రువుల కుయుక్తులను తిప్పికొట్టే ఆపరేషన్స్లో చివరిగా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ. చైనా శత్రుదేశాల రహస్యాలను వెలికితీయడంలో, దేశంలో రాజకీయ భద్రతను చూసుకోవడం కోసం చైనాలో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఏర్పాటైంది. ఈ ఏజెన్సీ అత్యంత రహస్యంగా పనిచేస్తూ ఉంటుంది. 1983 జూలై 1 ఈ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. చైనాకు వ్యతిరేకంగా పనిచేసే శత్రు ఏజెంట్లు గూఢచారులను పట్టుకునేందుకు శతవిధాలా కృషి చేస్తుంది.